అండ్ ప్రాబబ్లీ దానివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదనేది తేలిపోతుంది. ఆ సిమినాసిస్లో అన్నీ బయటపడతాయి అన్నమాట. సో ఈ వీర్య కణాలు లేనప్పుడు ఏం చేస్తామో తర్వాత చెప్తాను. కాకపోతే ఈ ఇది చెప్పాను చూడండి, పిహెచ్ సరిగా లేదు లేదా వాల్యూమ్ సరిగా లేదు అనుకుని అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు కొంచెము వాళ్ళ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. డిడ్ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫెక్షన్ బిఫోర్ ఆర్ డిడ్ యూ అండర్గో సర్జరీ బిఫోర్, మీకు వారికోసీల్ ఉందా. వారికోసీల్ ఏంటంటే టెస్టిస్లో బ్లడ్ వెయిన్స్ అన్నీ థిక్ అయిపోయి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంటే స్పర్మ్స్ అనేవి చచ్చిపోతూ ఉంటాయి. సో వారికోసీల్ హిస్టరీ ఉందా లేదా, చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలిందా, మంప్స్ వచ్చి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, హై టెంపరేచర్ వచ్చిందా, ఇవన్నీ తీసుకుంటే మనకి ఆ హిస్టరీ అబౌట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్ దట్ తెలిసి వస్తాయి అన్నమాట. సో అవన్నీ తీసుకున్న తర్వాత వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. కొందరికి ఏం ట్రీట్మెంట్ ఇస్తాం, వీ పుట్ దమ్ ఆన్ యాంటీఆక్సిడెంట్స్, కొంచెం బలం మందులు ఇస్తాం, కొంచెం ఎక్సర్సైజ్ చేయమంటాం, లేదా మనకు అర్థమవుతుంది దట్ హీస్ ఓవర్ వెయిట్, అరే వెయిట్ చాలా ఎక్కువ ఉంది, హీ షుడ్ లూజ్ వెయిట్, సో వీ ఆస్క్ హిమ్ టు లూజ్ వెయిట్. డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, దట్స్ అ వెరీ గుడ్ కాజ్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. సో వీ టెల్ దెమ్ బ్లడ్ షుగర్ కొంచెం కంట్రోల్లో చేయండి, థైరాయిడ్ ఉండొచ్చు. సో అవన్నీ మెడికల్గా కొంచెం మేనేజ్ చేసుకుంటే చాలామందికి కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీస్ అజూస్పర్మియా, అంటే వీర్య కణాలు ఉండకపోవడం వీర్యంలో. ఇది మామూలుగా తెలియదండి, యాక్చువల్లీ నోబడీ విల్ నో వీర్య కణాలు, అసలు మన నేకెడ్ ఐకి కనిపించదు. అది మా మెషిన్లో పెట్టి దాన్ని ఎన్నో టైమ్స్ మ్యాగ్నిఫై చేస్తేనే వీర్య కణాలు కనిపిస్తుంది, దట్ టైనీ. సో ఇదేంటంటే అజూస్పర్మియా తెలిసిపోయింది అనుకోండి, అంటే వీర్య కణాలు లేవని తెలిసిపోయింది అనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. ఆ బ్లడ్ టెస్ట్లో ఏంటి, హార్మోన్స్ బాగున్నాయా లేవా కనుక్కుంటాం. హార్మోన్స్ ఏంటివి, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి. మీకేంటి, నాకేంటి, అందరికీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి. మీకేమో అండాశయాలకు వెళ్తుంటాయి ఎగ్ విడుదల చేయమని. ఒక అబ్బాయికి ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి టెస్టిస్ నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి. తేడా ఏముంది, మనం పుట్టుకతోటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తీసుకొని పుడతాం. మెన్కి ఏంటంటే అవి ఎవ్రీ మంత్ జనరేట్ అవుతా ఉంటాయి అన్నమాట. సో అందుకనే 70 ఇయర్స్ దాకా కూడా వాళ్ళు ఫాదర్స్ అవుతారు, బికాస్ దే ఆర్ జనరేటింగ్ మోర్ స్పర్మ్స్ ఎవ్రీ డే అన్నమాట. అవి ఏ స్టేజ్లోనే అది వేరే విషయం, బట్ దే ఎవ్రీ డే ఇట్స్ బీయింగ్ జనరేటెడ్. సో అజూస్పర్మియా ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ బాగున్నాయా, అంటే స్పర్మ్స్ లేనప్పుడు హార్మోన్స్ బాగున్నాయా, సిగ్నల్స్ అనేవి సరిగ్గా వెళ్తున్నాయా, ఆ సిగ్నల్స్ టెస్టిస్కి రీచ్ అవుతుందా, ఆ సిగ్నల్ పవర్ బాగుందా, అంటే తక్కువ ఉందనుకోండి ఆ పవర్ రీచ్ అవ్వట్లేదు, సో టెస్టిస్ నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ రిలీజ్ అవుతే స్పర్మ్స్ రిలీజ్ అవుతున్నాయంటే అది ఓవర్ టైం పనిచేస్తుంది అన్నమాట బ్రెయిన్. సో విచ్ మీన్స్ దట్ ప్రీమెచ్యూర్ టెస్టిక్యులర్ ఫెయిలియర్, అంటే ఏజ్ కన్నా ముందు టెస్టిస్ ఫెయిల్ అయిపోతుంది. అందుకనే ఆ హార్మోన్స్ అనేవి చాలా హై ఉన్నాయన్నమాట. అవన్నీ కనుక్కొని కొందరికి ఏంటంటే ఈ హార్మోన్స్ బట్టి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా బాగా చేసి స్పర్మ్ ప్రొడక్షన్ బాగా చేయొచ్చు. కొందరికి బొత్తిగా పోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎన్ని నెలలు ట్రై చేసినా ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ రాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి ఫర్ దీస్ ప్రాబ్లమ్స్, స్పర్మ్ ప్రాబ్లమ్స్, 3 మంత్స్ తర్వాత స్పర్మ్ బాగోతుంది. సో మగవాళ్ళకి మేము అదే చెప్తాం, హస్బెండ్స్ వచ్చినప్పుడు చెప్తాం, ఈరోజు మీరు స్మోకింగ్ మానేశారనుకోండి టక్కన రేపు బాగైపోదు, ఓ 3 మంత్స్ ఆగితే అప్పుడు స్పర్మ్ క్వాలిటీ నంబర్ ఆకారం అన్నీ 3 మంత్స్ తర్వాత బాగుపడతాయి. సో ఈరోజు మీరు డయాబెటీస్ ఇప్పుడు పరిగెత్తేసి ఎక్సర్సైజ్ చేసేసి 1 వీక్లో బాగైపోతుందంటే ఓపిక్గా ఉండాలి. ఓపిక్గా ఉండి 3 మంత్స్ చేశాక మళ్ళీ ఇంకో సిమినాలిసిస్ చేపిస్తే దెన్ యూ విల్ సీ ఎన్ ఇంప్రూవ్మెంట్. సో అజూస్పర్మియాలో ఒక మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్ చేయాలని చూస్తాం. కొందరికి అది కాకుండా కూడా హార్మోన్స్ అన్నీ బాగుంటాయి, బ్యాలెన్స్ అంతా ఉంది, సిగ్నల్స్ అన్నీ బాగానే వెళ్తున్నాయి, కానీ బయటికి రావట్లేదు. ఎందుకంటే దెర్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్, అంటే ఎక్కడో ఏదో అడ్డంకం ఉంది. స్పర్మ్స్ టెస్టెస్లో ప్రొడ్యూస్ అయ్యాక ఒక 10 మీటర్స్ ట్రావెల్ చేయాలి, పాపం దే హ్యావ్ టు ట్రావెల్ అ వెరీ లాంగ్ కాయిల్డ్, అంటే చుట్టుకొని ఉంటుందన్నమాట ఆ ట్యూబ్, అండ్ వెరీ థిన్. సో ఆ అబ్స్ట్రక్షన్, ఆ బ్లాకేజ్ ఎక్కడుందో మనం కనిపెట్టలేము, అది ఓపెన్ చేసి మొత్తం వెతకలేము, అంతే కదండి. 10 మీటర్స్ ఆఫ్ వెరీ థిన్ ట్యూబ్ కనిపెట్టలేము. సో దెర్ ఇస్ నో ప్రాపర్ సర్జరీ ఫర్ ఇట్. కాబట్టి వాట్ వీ డూ ఇస్ అ
టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఒక చిన్న మత్తు మంది ఇచ్చి ఒక నీడిల్ వేసి అక్కడ నుంచి స్పర్మ్స్ తీసి వాడుకొని వాళ్ళ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలాగవన్నీ మళ్ళీ మాట్లాడదాం. బట్ ద బ్యూటీ ఇస్ దట్ మునుపు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి వాళ్ళు కుడ్ నాట్ బి ఫాదర్స్. వాళ్ళకి ఈ గుడ్ ఫార్చ్యూన్ లేకుండే. ఇప్పుడు మనకి ఒక ప్రొసీజర్ వచ్చింది బై విచ్ స్పర్మ్స్ క్యాన్ బి టేకన్ అవుట్ ఫ్రమ్ ద టెస్టిస్ అండ్ క్యాన్ బి యూస్డ్ అండ్ దట్ మ్యాన్ వాళ్ళు ఫాదర్స్ అవే అవకాశం వాళ్ళకు ఉందన్నమాట. సో అజూస్పెర్మియా అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. బట్ ఎందుకు ఏంటి కనుక్కుంటే దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి.